లంబోదరుడై కుబ్జ రూపంలో ఉన్న వినాయకుడిని చూసి నవ్విన చంద్రుడు శాపగ్రస్తుడు కావడం, ఆ తర్వాత శాప విమోచన పొందడం పురాణాల్లో మనం చదువుకున్న విషయాలు. ఆ చంద్రుడు దక్షుని శాపం నుండి బయటపడడం కోసం పూజలు చేసిన క్షేత్రం కామక్కూరు. ఈ క్షేత్రంలో కొలువుతీరి ఉన్న ఈశ్వరుడు స్వయంభుగా అవతరించాడు. చంద్రునికి ఏర్పడిన శాపాన్ని నివృత్తి చేసిన కారణంగా చంద్రశేఖరుడు అనే దివ్యనామంతో ఈయన్ని ఆరాధిస్తున్నారు. పరమేశ్వరుని మహేశ్వర రూపాలలో ఒక రూపం యొక్క పేరు చంద్రశేఖరుడు. ఆ పేరుతో ఏర్పడిన మూలస్థానం తిరువన్నామలై జిల్లా చెయ్యారికి సమీపంలో ఉన్నటువంటి కామక్కూరు క్షేత్రం. ఇక్కడ అత్యంత విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన పురాతనమైన ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్నాడు మహాశివుడు. అందమైన ముఖద్వార గోపురంతో ఆహ్వానిస్తోంది ఆలయం. ఎత్తైన ప్రహరీ కూడా లోపల తామ్రపు రేకు కావడంతో తళతళలాడుతున్న ధ్వజస్తంభం, పెద్దగా పొడువుగా ఉన్న ప్రాంగణంలో ఎత్తైన అరుగుతో స్తంభాలతో కూడిన మండపం వంటి నిర్మాణం మనకు కనిపిస్తోంది. ప్రాచీన తత్వాన్ని తెలియచేస్తున్నట్లుగా ఆలయం మొత్తం నల్లరాతి నిర్మాణం. కనీసం 1000 సంవత్సరాల పురాతనమైనది అని గణించవచ్చు ఈ దేవాలయాన్ని. ప్రాంగణంలో చెట్టు కింద నాగదేవతలు, వినాయకుడు, అయ్యప్ప, కుమారస్వామి వీరందరినీ దర్శించుకుంటున్నాం. సరిహద్దు రక్షక దైవమైన మునీశ్వరుడిని ఆలయ రాజగోపురానికి కింద శిలారూపంలో చూస్తున్నాం. భక్తులు ఈయనకు నమస్కరించి రాజగోపురాన్ని దాటి లోపలికి వెళ్తున్నారు. అందమైన చిన్న మండపంలో గంభీరంగా ఉన్న నందీశ్వరుని విగ్రహం. ప్రవేశద్వారం ఎదుటే ప్రత్యేకమైన ఆలయం వంటి మందిరంలో కొలువై ఉన్నాడు గజాననుడు. విమానం, ముఖమండపం వీటన్నింటితో కూడిన సన్నిధానం. ఇక్కడ మాత్రమే కాదు, లోపల కూడా ప్రత్యేక మందిరంలో ఉన్నాడు విఘ్నరాజస్వామి. అగ్రజుడు మాత్రమే కాదు, అనుజుడైన కార్తికేయుడు కూడా తన దేవేరులతో కలిసి షణ్ముఖునిగా అద్భుతమైన దర్శనం ఇస్తున్నాడిక్కడ. శివాలయ రక్షకుడైన భైరవుడు గంభీరంగా సునక వాహనంతో కొలువుతీరి ఉన్నాడు. వీరు మాత్రమే కాదు, లోకులందరినీ సమదృష్టితో చూసి కర్తవ్యం నిర్వహించే నవగ్రహ దేవతల సన్నిధిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఆలయంలో కొన్ని వ్యత్యాసమైన విషయాలు కూడా మనకు కనపడతాయి. అన్నామలై స్వామి పెద్ద లింగ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. కోష్టంలో మహావిష్ణువు ఉన్నాడు. దక్షిణామూర్తి కోష్టంలో లేకుండా ప్రత్యేకమైన మందిరంలో ఉన్నాడు. కోష్టాలలో వరుసగా గణపతి, బ్రహ్మ, విష్ణు, దుర్గా వీరందరి సన్నిధులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పరమేశ్వరుని పట్ల గాఢమైన భక్తి, శివతత్వానికి సంబంధించిన వివరణలు వ్యాప్తి చెందడానికి కారకులైన తమిళ కవులు అప్పర్ సంబందర్ సుందరర్ మాణిక్యవాచకర్ అనే నలుగురు మహాత్ములను ప్రాంగణంలో మనం దర్శించుకుంటున్నాం. వీరితో పాటు శివభక్తులైన 60 ముగ్గురి చరిత్రను, భక్తుని విశిష్టతను పెరియ పురాణం రూపంలో అందించిన సేక్కిళార్ స్వామి కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. ఆ తరువాత శైవ మతాభివృద్ధికి కారకులైన మహాశివభక్తులను ఇక్కడ వరుసగా చూస్తున్నాం. శివచరణాలపైనే చిత్తాన్ని లయింపజేసిన మహాత్ముల తరువాత బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అని పిలువబడే 7 మాతృకలను దర్శించుకుంటున్నాం. తమిళనాడుకు చెందిన అత్యంత ప్రాచీనమైన ఆరాధనా విధానం ఇది అని శిలప్పదిగారం కావ్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రత్యేకమైన మందిరంలో 100 చిన్న చిన్న లింగ స్వరూపాలతో కూడి అవతరించిన సహస్రలింగస్వామి సన్నిధానం ఇది. సాధారణంగా తరచూ దైవ దర్శనం చేసుకునే అవకాశం లేని వారు సహస్రలింగ దర్శనం చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితం లభిస్తుందని చెబుతారు మన పెద్దలు. ఆశ్చర్యకరంగా ఇక్కడ ఆనంద తాండవ నటరాజుని చూస్తున్నాం. పరమేశుని వదనారవిందంపై అద్భుత మందహాసం, అపరిమితమైన కరుణ తొణికిసలాడుతున్నాయి. తాండవ భంగిమ యొక్క అందం స్వామి రూపంలోనూ ప్రతిబింబిస్తోంది. చెంతనే నటరాజస్వామివారి దేవేరి శివగామి సగర్వంగా చూస్తూ పొంగిపోతోంది స్వామిని. ఇటువంటి తాండవ భంగిమ రూపం కేవలం కొన్ని క్షేత్రాలలో మాత్రమే మనకు కనిపిస్తోంది అన్న విషయం ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. వీటన్నింటినీ మించి శ్రీచక్రం కొలువున్న సన్నిధి ప్రత్యేకమైన మందిరంలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసే ప్రత్యేకమైన విషయం ఇదేనని చెప్పొచ్చు. సాధారణంగా గజలక్ష్మి అమ్మవారు కొలువున్న చోట మనం శ్రీచక్ర సన్నిధిని చూస్తాం. మందిరంలో పద్మాసనం పైన ఆసీనురాలై ఉన్న భంగిమలో పై 2 చేతులు పాశము, అంకుశము ధరించి ఉండగా కింది 2 చేతులు అభయ వరద హస్తాలుగా ఉన్న రూపంలో శ్రీ కామాక్షిదేవిని దర్శిస్తున్నాం.
కాముని దహించిన ముక్కంటి నాదుని నాయకి జగన్మాత అయిన ఈ అమ్మవారే. ఈ అమ్మవారికి అభిషేకం జరగడం చూస్తున్నాం. అమ్మవారి ముందు భూమిపైన శ్రీచక్రం ప్రతిష్ఠించబడి ఉంది. యంత్రాలలో అత్యంత విశిష్టమైనది శ్రీచక్రమే. అమ్మవారికి మాత్రమే కాదు, శ్రీచక్రానికి కూడా అభిషేకం జరుగుతోంది. ఇక్కడ కామం అనే పదానికి కోరిక అని అర్థం. ధర్మ మార్గానికి విరుద్ధంగా కాని విధంగా కోరుకునే కోరికలను కరుణతో అనుగ్రహించే దేవత శ్రీ కామాక్షీదేవి. అభిషేకం ముగిసింది. అద్భుతమైన అలంకారంతో సౌందర్యానికే సౌందర్యంగా భక్తులకు దర్శనమిస్తోంది తల్లి అంబిక. విద్యా జ్ఞానం కళా నైపుణ్యత ఐశ్వర్యం కీర్తి ఇలా శుభాలన్నింటినీ ప్రసాదించే దేవతను కనులారా దర్శించుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తోంది ఈ ఆలయం యొక్క నాయకిగా కీర్తించబడుతున్న అమృతాంబిక అమ్మవారి సన్నిధి. చంద్రుని యొక్క అమృత కిరణాలు వెన్నెల వెదజల్లుతుండగా తన శిరస్సును ధరించి చంద్రశేఖర నామంతో శంకరుడు కొలువై ఉన్నప్పుడు అమ్మవారు అమృతాంబికగా పూజలందుకోవడం సమంజసమే కదా. స్థానిక భంగిమలో పై రెండు చేతులలో పాశము అంకశము ఉండగా క్రింది రెండు చేతులు అభయ వరద హస్తాలుగా భక్తులను ఆశీర్వదిస్తుండగా దర్శనమిస్తున్నది అమృతాంబిక. శాంతము ప్రేమ తుణికిసలాడుతున్న ప్రసన్న వదనం నయనాలు కరుణా కటాక్ష వీక్షణాలను భక్తులపై కురిపిస్తున్నాయి. మనసులోని చలనాలు అరికట్టబడుతున్న అద్భుతమైన అనుభూతిని ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. అమ్మవారి ఎదుట మనకు కనిపిస్తున్నది యాలి వాహనం. ఇది కూడా ఇక్కడ మనకు కనిపించే ఒక ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ సింహవాహనమే కనిపిస్తోంది. ఇక్కడ చిన్న మండపంలో మాత్రం యాలి ఉంది. అమ్మవారి పాత పద్మాలకు నమస్కరించి మూలస్థానం వైపు వెళుతున్నాం. గర్భగృహం ముందున్న మహామండపంలో భారీ ఆకారాలతో ద్వారపాలకులు. మూలస్థానములో లింగస్వరూపుడై అద్భుతంగా దర్శనమిస్తున్నాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా తన కళలను కోల్పోయి వేదన చెందుతున్న చంద్రునికి శాప విముక్తి కలిగించిన వాడు యనే. చంద్రుని కళలలో ఒకదానిని తన శిరస్సుపై ధరించి చంద్రశేఖరుడనే దివ్య నామంతో కొనియాడబడుతున్న స్వామిని ఆనందంగా దర్శించుకుంటున్నాం. సోమవారం శివుడిని ఆరాధించడానికి ఉత్తమమైన రోజు. ఆ సోముడు పూజించి ఫలితాన్ని పొందడం చేత సోమవారం నాడు చంద్రశేఖర స్వామిని దర్శించి పూజిస్తే గొప్ప ఫలితం లభిస్తుందని చెప్తున్నారు పెద్దలు. చల్లదనానికి నెలవైన చంద్రుడు గంగాదేవి జటాజుటంలో కొలువై ఉన్నప్పటికీ అగ్ని స్వరూపమైన లింగరూపం కావడం చేత స్వామి సదా అభిషేకాన్ని కోరుతున్నట్లున్నాడు. చంద్రునికి చెందిన కర్కాటక రాశివారు ఈ స్వామివారిని దర్శించుకుని ఆరాధించినట్లయితే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోతాయి. జాతక రీత్యా చంద్రుడు నీచస్థానంలో ఉన్నవారు ఈ ఆలయ దర్శనం చేసుకుంటే దోష నివృత్తి జరుగుతుందంటారు. సంగీతం సాహిత్యం చిత్రం నృత్యం మొదలైన కళలలో ప్రావీణ్యం పొందాలని భావించేవారు సోమవారం నాడు ఇక్కడికి వచ్చి తెల్లని పుష్పాలతో మాలలు కట్టి పువ్వులతో స్వామికి అర్చన చేసి ప్రార్థించినట్లయితే వారి కోరిక తప్పక నెరవేరుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. నేతి దీపం వెలిగించి నమస్కరిస్తే జీవితంలో ఎంతో పైకి ఎదుగుతాం. మరో ముఖ్య విషయం, సోమవారం నాడు వచ్చే ప్రదోష దినంతో ప్రారంభించి వరుసగా 7 వారాలు లేదా 12 వారాల పాటు ఈ ఆలయంలో పూజ చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితం దక్కుతోంది. ఇదిగో భక్తులకు సకల శుభాలను ప్రసాదించే సర్వేశ్వరుడికి దీపారాధన జరుగుతోంది. కామపురి అని పురాణాలలో చెప్పబడిన ఈ కామపూర్ తిరువన్నామలై జిల్లా చెయ్యారుకు సమీపంలో ఉన్న దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న ఈ చంద్రశేఖర స్వామికి ఏక మనస్కులమై భక్తితో నమస్కరిద్దాం. మన కోరికలన్నీ త్వరలోనే నెరవేర్చబడతాయి.